వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు వాలంటీర్లు. చాలా సంతోషం ఉంది. జగనాన్ని పేరుతు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే కొంతకాలం దేవుడు అలాగే ఆశీర్వదించమని ముఖ్యమంత్రిగా ఎన్ని సంవత్సరాలైనా ఉండాలని కోరుకొని అనుకుంటున్నాము. అలాగే జగనాన్న థ్యాంక్స్. ఇప్పుడు ప్రభుత్వంలో బాగా ఇస్తున్నారు. ఇళ్ళకాడికి వచ్చి 6 గంటలకే ఇచ్చున్నారు. అప్పుడు కూర్చొని లేటుగా ఇచ్చున్నారు. ఇప్పుడు తొందరగా అందజేస్తున్నారు. డబ్బులు చేతికి ఇచ్చున్నారు. పనులు కూడా అడ్డం లేకుండా ఇచ్చున్నారు. 6 గంటలకే పోతున్నాము. పనులు కూడా పోతున్నాము. 5 గంటలకి ఇచ్చారు కదా. 5 గంటల నుంచి ఇచ్చున్నారు. తలుపులు కొట్టి ఇళ్ళకాడికి వచ్చి ఇచ్చున్నారు. బాగానే ఇచ్చున్నారు. ఈ ప్రభుత్వంలో బాగానే పింఛన్లు పంచుతున్నారు. పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలోనే బాగా ఇళ్ళ కాడికి వచ్చి ఇస్తున్నారు. అక్కడ కూర్చొని ఏటింగ్ చేస్తున్నాము. 2-3 రోజులు కూడా పడుతున్నది. ఇప్పుడు తొందరలోనే ఇస్తున్నారు. మా పనులకు మేము పోతున్నాము ఇప్పించుకొని. నమస్కారం సార్. పింఛని లైన్లు నిలబడి కొట్లాడి తెచ్చుకొని కష్టపడుతున్న ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు సార్. మాకు అందరు వాలంటీర్లు ఇచ్చిపోతున్నారు. మాకు అందరు అడుగులు నిలబడి కొట్లాడి చేసి తలకలు ఇది అవుతుంటే ఇప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు సార్. మాకు నమస్కారం సార్. పనులు కూడా పోలే పనికి పోతున్నాం సార్. ఇచ్చినారు జగన్ థ్యాంక్స్ అన్నా మీకు. ప్రతి నెల చెప్పరా. అమ్మా 2,250 రూపాయలు పెన్షన్ కేంద్రం పంచాయతీ ఇది ఇంటికైతే ఇచ్చిస్తాను బాబు. మీ పేరు చెప్పు అంటాను. మీ దయ వల్ల ఇంట్లో అన్నం తింటాను. మా పిల్లలు ఉన్నా మాకు సుఖం లేకపోయింది. ఇక మీరు రుణం తీసుకోలేము బాబు. మీ దయ మా ఇంటికే తెస్తాను పిల్లలు. ఇంతవరకు ఏదో బాధ పడి ఎన్నో బాధలు పడ్డాం. ఎన్నో కష్టాలు పడ్డాం. మీ రుణం మాత్రం మేము తీర్చుకోలేము తండ్రి. ప్రభు తండ్రి మాట తండ్రి బాట మీద కొడుకు నడుస్తుంది. చాలా సంతోషంగా ఉంది మాకు. మీకు 10,000 నమస్కారం. సలకొండటి వాళ్ళకి ఎంతో ఆధార వస్తుంది. చాలు మీ పేరు చెప్పుకుంటాను. జీవితాంతరం మీ పేరు నేర్చుకోండి.